ఇది సరైన దారి కాదనిపిస్తోంది. ఇదే సరైన దారి. నువ్వు ఆ గుహ లోపలికి వెళ్ళు. కానీ నిప్పుడు రాక్షసుడు ఉన్నది ఆ గుహలోనే కదా, నేను వెళితే నన్ను చంపేస్తాడు. ఆ గుహ లోపలికి వెళ్ళు, లేకపోతే విసిరేస్తాను. నా నిద్ర చెడగొట్టి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నా నిద్ర చెడగొట్టిన వాళ్ళు నిరంతరంగా నిద్రపోవాలి. ఈసారి నిన్ను ఎలా బయటికి రప్పించానో చూసావా నిప్పు రాక్షసుడా? నువ్వు నా చేతిలో భస్మమైపోతావు. నువ్వు చేసిన ఈ తప్పుకి అదే శిక్ష. నిన్ను నేను అంతం చేశాక నువ్వు ఎవరిని కాల్చి భస్మం చేయలేవు. ఈసారి నువ్వు ఓడిపోక తప్పదు. ఈసారి నేను ఓడిపోయి ఉండొచ్చు, వచ్చేసారి నిన్ను తప్పక ఓడిస్తాను. అది సరే, గాని ఇంత దూరం ఎందుకు వచ్చావు మిత్రమా? కంస మహారాజు పంపాడు. కంస మహారాజు దగ్గరికి వచ్చేలోపు మరణదేవతని మనం అంతం చెయ్యాలి. ఆ పిల్లాడు గురించి నేను విన్నాను, మనమిద్దరం కలిసి పని చేస్తే ఆ పిల్లాడిని తేలిగ్గా చంపచ్చు. కానీ ఏ పిల్లాడు మరణదేవతో మనకు తెలియదు, అందుకని పిల్లలందరినీ మనం చంపేయాలి. అదేం పెద్ద కష్టం కాదు. ఎండాకాలంలో అడవి చెట్లు బాగా ఎండిపోయి ఉంటాయి. అడవిలో ఆడుకుంటున్న అన్ని పిల్లల్ని కాల్చి భస్మం చేయటం నా బాధ్యత, అలానే ఆ మరణదేవతని కాల్చి భస్మం చేయటం నా బాధ్యత. ఈ నిప్పు లోపలికి నువ్వు వెళ్ళిపో. ఈ పాట వినడానికి చాలా అద్భుతంగా ఉంది కృష్ణ. ఈ పాటలు విని చెట్లు కూడా సంతోషిస్తున్నాయి. అయ్యుండొచ్చు, కానీ అన్నిటికన్నా సంతోషం నాకే. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. ఎప్పుడూ ఆలోచించేదే ఇప్పుడు ఆలోచిస్తున్నాను. గోపికలు తీసుకొచ్చే పాలతో కడుపెల్లా నింపుకోవాలో ఆలోచిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. మధు, సుబాలా, మనకి ముఖ్యమైన బాధ్యతలున్నాయి. ముఖ్యమైన బాధ్యతలా? అవును, నిజమే. అది పడకుండా ఉండాలంటే అట్లా పెట్టుకోకూడదు విశాఖ. రాధా కుండని ఎంత బాగా తీసుకువెళ్తుందో చూడు. రాధా ఈ బృందావనానికే యువరాణి, తను అన్ని సరిగ్గా చేస్తుంది. మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే. ఆగండి, మీ తలపైనున్న కుండల్లో మీరేం తీసుకెళ్తున్నారు? నిన్న మమ్మల్ని ఆపినప్పుడు నిన్న మేము ఏది తీసుకువెళ్ళామో అదే తీసుకువెళ్తున్నాం. మొన్న కూడా ఆపారు కదా, అంతకు ముందు కూడా మీరు ఆపారు. ఆహా, మీరు బంగారు నిధి తీసుకెళ్తున్నారని నాకు తెలుసు. ఇదేమీ నిధి కాదు, ఇది వెన్న మాత్రమే. వెన్న అంటే వెన్న కోసం మాకు పన్ను కట్టాలి. ఏది చూపించండి, మీరు పన్ను కట్టే తీరాలి. మీకు మేము లక్ష సార్లు చెప్పాం, మేము మీకు పన్ను కట్టామంతే. మీరు మారు
చేసుకొచ్చినా మీరెవరో మాకు బాగా తెలుసు. మీ నిజమైన రూపాలు మాకు తెలుసు. అయితే నేనెవరో మీకు తెలుసా? నేను మహారాజు దగ్గర పనిచేస్తున్నాను. నా భాగం నాకు ఇవ్వకపోతే, అదే మహారాజు భాగం ఇవ్వకపోతే నేను మిమ్మల్ని వదలను. అలాగైతే పన్ను సేకరించే వ్యక్తి గారు, మీరు వెళ్ళి మీ మహారాజుకి చెప్పండి, మా మహారాణికి మాత్రమే మేము పన్ను కడతాం. మహారాణి రాధా? కానీ ఆమె మహారాణి కాదు. ఆమె దుస్తులను ఒకసారి చూడండి, ఒక పాలమ్మాయిలా ఉంది. అవును నిజమే, ఆమె తల మీద పాలకొండని మొస్తుంది, కిరీటం కూడా లేదు. అతను కోతులకే రాజు. అయ్యో అబ్బా, ఏం జరుగుతుంది ఇక్కడ? మేము తర్వాత వచ్చి పన్నుని తీసుకువెళ్తాం. మహారాజు గారిని నేను వెంటనే కలవాలి. మిమ్మల్ని పన్ను కట్టమని మళ్ళీ ఇబ్బంది పెట్టాడా? వాడెప్పుడు ఇలా ఆకతాయితనంగానే ఉంటాడనుకుంటా. అతను పన్ను సేకరించే వ్యక్తి అంటే ఎవరైనా నమ్ముతారా? ప్రతి ఒక్కరికి తెలుసు కదా అతను కృష్ణుడేనని. సుధా, మనం ఇలాగే అతన్ని గారాబం చేస్తే ఇక ఎప్పటికీ తన అల్లరి పనులు మాననే మానడు. మనం అతనికి గుణపాఠం నేర్పించాలి. కానీ కఠినంగా కాదు సుమా. ఏం దిగులు పడకు, మన పని పూర్తయ్యాక కృష్ణుడు ఎప్పుడూ మళ్లీ పన్ను ఇది అది అని అనడు. ఏంటి, పన్ను సేకరించారా లేదా? నా భాగమేది? మేమసలు ఏది తీసుకురాలేదు. ఆ అమ్మాయిలు పన్ను కట్టకపోతే మనం ఇలా పస్తులుండక తప్పదు. మనం పస్తులుండాల్సిన అవసరం రాదులే. కృష్ణ, మురళి వాయించవా? ఈ పాట వింటుంటే ఎంతో తృప్తిగా ఉంది. కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. కానీ నిజమైన వెన్నుంటే కూడా బాగుంటుంది. కృష్ణుడు మురళి వింటే మనకి ఎక్కడ లేని శక్తి వస్తుంది కదా. రండి, మనలో ఉన్న ఈ కొత్త శక్తితో మనం కొత్త ఆట ఆడదాం. అలాగే నువ్వు కూడా పట్టుకో కృష్ణ. ఓడిపోయిన వారు గెలిచిన వారిని వీపు మీద మోస్తూ నది వరకు వెళ్ళాలి. పిల్లలు అక్కడే ఉన్నారు. నిప్పు రాక్షసుడా, ఇప్పుడు నువ్వు నీ పనిని మొదలు పెట్టాలి. ఇగో ఆ మరణదేవత అక్కడే ఉన్నాడు. ఈ పిల్లాడు చాలా విచిత్రంగా ఉన్నాడు. వాణ్ణి అంతం చేస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడతా. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు పారిపోతారు. అందుకని వాళ్ళని అడవి మధ్యకి నే తీసుకువస్తాను. ఆ తర్వాత కంస మహారాజు చెప్పిన పని నువ్వు పూర్తి చేయి. అక్కడున్న చెట్లను కాల్చేయి. అప్పుడిక్కడున్న వాళ్ళెవరూ ప్రాణాలతో మిగలరు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన. అడవిలోకి వెళ్ళాలి, పదండి. నాకు కూడా ఒక ఆట ఆడాలని అనిపిస్తోంది. ఇక నేను ఈ ఆట ఆడలేను బలరాం. అంటే నాకిప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది బలరాం. అంత ముఖ్యమైన పని ఏంటి? నేను కాస్త పన్ను సేకరించాల్సింది. మరి మన తరపున ఇప్పుడు ఎవరు ఆడతారు? నువ్వు లేకపోతే మనం ఎలా గెలవగలం కృష్ణ? నిన్నే ఇలారా? అవును నిన్నే. తిరగారా, నీ పేరేంటి? ప్రళం కాదు, ప్రకోష్. ప్రకోష్, నువ్వు సరైన సమయానికే వచ్చావు. నా స్నేహితులకి నీ సహాయం కావాలి. కానీ నేను త్వరగా వచ్చేస్తాను. పాలు వెన్న అన్ని తీసుకొస్తాను, సరేనా? ఈ పిల్లలందరినీ ఎలాగైనా సరే అడవి మధ్యలోకి తీసుకువెళ్ళాలి. అప్పుడు ఈ మరణదేవత కూడా వెనకే వస్తాడు. ఈసారి అమ్మాయిలు ఒంటరిగా ఉన్నారు. నీకు ఆకలిస్తుందా? ఎందుకంటే
ఈ రోజు వీళ్ళు ఎక్కువ పన్ను కట్టబోతున్నారు. ఇది చాలనుకుంటా. ఎందుకు అలా నిలబడి ఉన్నారు? అడవి అంతా కాల్చి బూడిద చెయ్యండి. ఇక చాలా ఆపండి, ఈసారి మీరంత తేలిగ్గా తప్పించుకోలేరు. మీరు బడి కొట్టే తీరాలి, లేకపోతే మహారాణి సిపాయిగా నేను మిమ్మల్ని వదలను. అతన్ని వెనక్కి పిలవండి, మేము పన్ను కడతాం. ఇక చాలా ఆపు. మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు, ఇప్పుడు పన్ను కట్టండి. మన మహారాజు ఎంతో సంతోషిస్తారు, నిజంగా సంతోషపడతారు. అరే రే, తెలిగిపోయావు, మాకు బాగా తెలిగిపోయావు. మంచి, ఎక్కడికి పారిపోతావు? మీరు పన్ను సేకరించే వ్యక్త? మీ పన్ను మీకు దొరికిందా? ఇప్పుడు మేము పన్ను సేకరించబోతున్నాం. మీ అమ్మగారి యశోదకి ఈ ఆడపిల్లల్ని మోసం చేసి నువ్వు చేసే పని గురించి మేం వెంటనే చెప్పబోతున్నాం. ఆమె కొడుకు కృష్ణుడు ఆవుల్ని మేపడం మానేసి పన్ను సేకరించే వ్యక్తి అయ్యాడని తెలిస్తే సంతోషిస్తుందేమో. వద్దు వద్దు, మా అమ్మతో చెప్పకండి, అమ్మ చాలా కోప్పడుతుంది. తప్పకుండా కోప్పడాలి. దయచేసి నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు పన్ను సేకరించి మిమ్మల్ని మోసగించను. చెయ్యవులే, ఎందుకంటే దుస్తులు ఎలా ధరించాలో నీకు మేము నేర్పిస్తాం. నేను చెప్పింది నిజమే కదా చంద్రిక? అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం దాదాపు గెలిచినట్టే, ఇంకొంచెం తాగితే చాలు. ఇప్పుడు మీరు మమ్మల్ని నది వరకు మోసుకెళ్ళాలి. ఎందుకు మొహం అలా పెట్టుకుని అక్కడే నిలబెడున్నావు? తల వంచి నన్ను నది వరకు మోసుకెళ్ళు. నేను ఎవరి ముందు తల వంచను, నీకోసం మాత్రమే నేను తల వంచుతాను. నిన్ను తప్పకుండా తీసుకువెడతాను, కానీ నది తీరానికి కాదు. మరి ఇంత మెల్లగా వెళ్తున్నావేంటి? వేగంగా వెళ్ళు, ఇంకా వేగంగా వెళ్ళు. Downloading from cartoonstelaguru.com. పాలు వెన్న మోసుకుని వెళ్లే అమ్మాయిలా ఉన్నాడు కదా యశోదమ్మ. ఇప్పుడు వీణ్ణి చూస్తే బాగుంటుంది. ఓ, దయచేసి నన్ను వదిలేయండి. కానీ నిజంగా నువ్వు అందంగా ఉన్నావు. నీలాంటి అందమైన కూతుర్ని కనడం యశోదమ్మ అదృష్టం. నా కొడుకు సుబలా నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో అడుగుతాను, అప్పుడు నువ్వు నాకు కోడలు అయిపోతావు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, ఇంకెప్పుడు మిమ్మల్ని నా మోసగించను. నన్ను వదిలేయండి. మళ్ళీ ఆ వేషం వేయకూడదు, కానీ నువ్వు ఇప్పుడు పని కట్టాలి. ఇప్పుడు మీకు సంతోషమా? మీ అందరి ముందు తల ఉంచి నిలబడి పన్ను కట్టానుగా, కనైనా ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి. కానీ నువ్వు మా కోసం నాట్యం చెయ్యాలి. నువ్వు చేసిన తప్పుకి ఇది వాయించు. నాట్యం చెయ్యి కృష్ణ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నాట్యం చెయ్యి. ఆగు ఆగు ఆగు, నువ్వు దారి తప్పి ఎటో వచ్చేసావు. లేదు బలరామ్, నేను ఎక్కడికి వచ్చానో నాకు బాగా తెలుసు. ఏమంటున్నావు ప్రగోష్, అసలు నువ్వేం చేస్తున్నావు? నీ స్నేహితుల్ని కూడా వదిలిపెట్టాను. ఏ క్షణాన్నైనా నిప్పు రాక్షసుడి చేతిలో వాళ్ళు అయిపోతారు. అలాగా? ఈ రోజు ఎవరు మరణిస్తారో అది ఇప్పుడే తేల్చుకుందాం. తప్పక చూద్దాం. ఆగండి, వినండి. Ah!
ఆవులు ప్రమాదంలో ఉన్నట్టున్నాయి. ఎందుకు నాట్యం ఆపుతున్నా? ఇంకా నువ్వు పన్ను మాకు పూర్తిగా కట్టలేదు. మీకు వినిపించడం లేదా? అటు చూడండి, ఇలా చూడండి, మీ పిల్లలు అడవిలో ఉన్నారు, నా సహాయం కోసం అరుస్తున్నారు, అందుకని నేను వెళ్ళాలి. లక్ష్మి, తులసి, మన ఆవులన్నీ ఎక్కడ? అవి గట్టి కోసం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళినట్టున్నాయి. వాటిని వదిలేసి మేము ఆడుకుని తప్పు చేశాం. పని సేకరించడానికి వెళ్ళుండకూడదు. ఆవుల మంటల్లో ఇరుక్కున్నాయి, బయటికి రావడానికి భయపడుతున్నాయి. నేను పిలిస్తే తప్పక వస్తాయి. నీకేం కాలేదు కదా? ఇక నీకేం కాదు, నే ఇక చూసుకుంటానులే. బృందావనం చాలా చల్లగా ఉంది కదా. ఇప్పుడు రాక్షసుడు వచ్చేసాడు. కృష్ణుడు, మిగతా పిల్లలు ఆ అడవిలోనే ఉన్నారండి. మా మధు కూడా అక్కడే ఉన్నాడు. మనం వెంటనే వెళ్ళాలి. అదెందుకు తీస్తావు? నీ మొహం చూస్తే అడవిలో ఉన్న జంతువులన్నీ పారిపోతాయి. ఇంకెవరితోనూ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేస్తాను, చూస్తూ ఉండు. ఇప్పుడు నీ నోరు మూసుకుపోయిందా? ఇప్పుడు నేను నిన్ను పిండి పిండిగా చేయబోతున్నాను. రళమాసుడు మీ అన్నయ్యని అంతం చేసుంటాడు. ఇక్కడ నేను ఈ మంటలతో నిన్ను అంతం చేసి కంస మహారాజుని కాపాడతాను. నేను మీతో ఉన్నంత వరకు మీకు ఏ ప్రమాదం జరగదు. మీరు భయపడకుండా ఈ నేల మీద అలా పడుకోండి, మీ కళ్ళు మూసుకోండి. ఇక్కడ చల్లటి గాలి వస్తున్నట్టుగా అందరూ ఊహించుకోండి. ఏమైంది కృష్ణ, నీ మరణాన్ని నీ స్నేహితులు చూడకూడదని వాళ్ళని ఇలా పడుకోమన్నావా కృష్ణ? నా బాధ దాని గురించి కాదు, నిన్నెలా అంతం చేయబోతున్నానో వాళ్ళు చూడకూడదని అలా చేశాను. త్వరలో నా చేతులు అంతమైపోతావు, అప్పుడు కంస మహారాజు సంతోషిస్తారు. అలా ఎప్పటికీ జరగదు. కంస మహారాజు చాలా కోపడతాడు, ఎందుకంటే ఈ రోజు నా చేతిలో అంతమయ్యేది నువ్వే. ఇంకందరూ నిద్రలేవండి. ఆ మంటలు, ఆ మంటలు. మరి బలరాముడు పరిస్థితి ఏంటి? ఇంకొక రాక్షసుడు అతన్ని అంతం చేస్తానని చెప్పాడు కదా. అతను చెప్పిందేది మీరు నమ్మకండి. అతను మీతో చెప్పినవన్నీ అబద్ధాలే. కృష్ణ, బలరామా, కృష్ణ, బలరామా, కృష్ణ,
బలరామా, మీ ఇద్దరికి ఏమీ కాలేదు కదా? మా ఇద్దరికేం కాలేదమ్మా. అయినా మాకేం కాదు, ఎందుకంటే మా స్నేహితుడు, మా అన్నదమ్ముడు కలిసేగా ఉన్నాం. అది నిజమే, ఆ రాక్షసుడిని నేనే అంతం చేశాను. ఒక్క దెబ్బతో అయిపోయాడు. కృష్ణుడేమో నిప్పు రాక్షసుడిని అంతం చేసేశాడు. ఇంత భయంకరమైన రాక్షసుల్ని నా పిల్లలు ఎలా అంతం చేశారో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని అడగొద్దు, మేము కళ్ళు మూసుకొని ఉన్నాం. అవునవును, కృష్ణుడే కళ్ళు మూసుకొని ఉండమన్నాడు. నాన్న కృష్ణ, నీ అల్లరి పనుల కోసం నిన్ను శిక్షించినందుకు మమ్మల్ని క్షమించు. దయచేసి మమ్మల్ని క్షమించు. మీరిద్దరూ ఆ భయంకరమైన రాక్షసుల నుంచి మా పిల్లల్ని కాపాడారు. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మీరు పన్ను సేకరించడానికి తమాషాలు చేస్తున్నారనుకున్నా, నాకు తెలిసినంత వరకు మీరు చాలా గొప్పవాళ్ళు. నిజంగానే మీరు మాకు గొప్ప సహాయం చేశారు. నాకు తెలిసినంత వరకు మీ అంత గొప్ప స్నేహితులు ఎవరికీ దొరకరు. నా కళలో వచ్చిన దానికన్నా భలే ఉంది. అవును, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇవన్నా రుచిగా ఉంది.